ప్రజల ఆత్మ గౌరవం తన తను రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమని నమ్మి రాజీనామా చేసినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్న సందర్భంగా వారిని పార్టీలో చేర్పించుకోవడానికి రేపు అమిత్ షా గారు రాబోతున్న సభను ముందుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు తెలియజేసింది అయితే మొత్తం ఆగమాగం అయిపోయి ఒకవేళ భారతీయ జనతా పార్టీ సభ జరిగితే కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అమిత్ షా గారి సమక్షంలో మునుగోడులో భారతీయ జనతా పార్టీలో చేరితే అక్కడికొచ్చినటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలను తెలంగాణ ప్రజానీకం చూస్తే రేపొద్దున వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ తగులుతదన్నటువంటి ఒక కారణంతోటి బెంబేలెత్తిపోయి భయాందోళనకు గురై అధికార పార్టీ ఏమో ఒక రోజు ముందుగా అంటే ఇవాళ ప్రజా దీవెన సభ అని ఒక సభను పెట్టుకుంటోంది అధికార పార్టీకి లోపాయకారిగా మేలు చేయాలి దోహదం చేయాలి అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి పాదాభివందనం అనేటువంటి ఒక పేరుతో ఆ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇంకొక కార్యక్రమాన్ని మునుగోడులో ప్రారంభిస్తున్నారు ఈ రోజు అంటే ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజున అది భారతీయ జనతా పార్టీ మునుగోడు సభకు ఒక్క రోజు ముందే ఏర్పాటు చేసుకోవడం తోటే మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆలోచిస్తున్నారు మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది అందుకే ముందు ఊరికి జనం దగ్గరికి పోదాము అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి ఒక కుట్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అని ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం దొంగే దొంగ 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 అంటే ఎట్లా ఉంటుందో అట్లా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి పాదాభివందనం చేస్తారట అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలుసుకోవాలి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడేటటువంటి ఒక పరిపాలనా విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు